ట్రాఫిక్ ఏమంటారా బాబు? చైనా గూడ్స్ ఎఫెక్ట్ రా, చైనా గూడ్స్ వస్తున్నాయని చెప్తేనే ప్రతిదీ స్కీమ్ల మీద స్కీములు పెట్టేస్తున్నారు. ఒకవేళ వచ్చాయనుకో అండర్వేర్లతో సహా ఫ్రీగా ఇచ్చేస్తారేమో. ఏందా మీటింగ్లు ఇక్కడ? తప్పక నువ్వు కానిస్టేబుల్ వా? నెత్తిన్ టోపీ నోట్తో ఇజులు సేతిలో లాటి ఉంది కదా, ఎకసెకాలా? తప్పక అవతల సీఎం గారు వచ్చేస్తున్నారా బాబు, మీ బళ్ళు తీసేయాలి ఇక్కడ. ఏంటది బండి తీసేది? సీఎం గారే కాదు, పిఎం గారు వచ్చినా కూడా 2 గంటలు ఆగాల్సిందే. ఈ చౌరస్తా నుంచి అమీర్పేట చౌరస్తా వరకు ట్రాఫిక్ జాము. ఓరి నాయను సంపేశారు కదరా బాబు, ఈ ట్రాఫిక్ ఎఫెక్ట్ ఏంద్రా బాబు? ట్రాఫిక్ ఎఫెక్ట్ కాదు, ముందున్న స్టూడెంట్స్ ఎఫెక్ట్. తోస్తావేంటి? లైన్ అన్నాక తోసుకోడాలు, లైఫ్ అన్నాక మోసుకోడాలు కామన్ రా. నేను ఎక్కడ చూస్తున్నా? నా వెనకాల చూస్తున్నారు. నువ్వేగా నా వెనకాల ఉంది? అయితే నేను ఇప్పుడే షాప్ అతనికి వెళ్ళి చెప్తాను, లేడీస్ కి సెపరేట్ గా లైన్ పెట్టమని. ఆ సంగతి లేడీస్ చూసుకుంటారు, నువ్వు మూసుకో. ఏంటి? నేను తప్పకుండా బాబు, నా ఐటమ్ ఇక్కడే పెట్టాను, కనపడతలేదు. కొంచెం కాలేదు, నువ్వు కూడా కాలేత్తమ్మా, కాలేదు. చెప్పు తెగుడి, చూసుకొని రాచ్చు కదా. మార్నింగ్ 7 o'clock వచ్చి కర్చీ వేసి మానిషి చూస్తున్నానమ్మా. మ్యాట్ ని ఫస్ట్ షో కూడా చూసి రాపోయా, హ్యాపీగా నిద్రపోవచ్చు. చూడమ్మా, కర్చీఫ్లు కట్రాయిలు పడేయడానికి ఇది నీ బాత్రూమ్ దండం కాదు. పోన్లేండి సార్, మందే ఉంది, ఉదయం నుంచి ఎండలో ఉన్నాం. పాప 7 గంటలకు వచ్చి మార్నింగ్ షోకి వెళ్ళి హాల్ నుంచి వచ్చాడు, అది ఏసీ హాల్ నుంచి. రా మరా లైన్ లో నుంచి. మన వాళ్ళు వచ్చారు. అర్థం కాలేదు గానీ సినిమాలో మసాలా విటమటికి చూడలేదు కదా. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఒక కిటికీ ఓపెన్ అయితే కవర్ చేసా. మీరు కవర్ చేసుకోండి. అరే కార్తీక్, ఈ పూల పూల టీషర్ట్ నాకు ఎలా ఉందిరా? చండాలంగా ఉంది. ఏ ఆ టీషర్ట్? లేడీస్ది కాబట్టి. ఓహో వెరీ గుడ్, నీకు తెలుసో లేదు, జస్ట్ టెస్ట్ చేసా. ఎవరు అక్కడ? అక్కడ ఓయ్ సుబ్రహ్మణ్యం, ఆ కస్టమర్కి ఏం కావాలో చూడవయ్యా, కబుర్లు తర్వాత. సార్ ఏంటిది బిల్లు? ఏ నీకు చెక్కులా కనిపిస్తుందా? డీడీ 1 లాక్ కనిపిస్తుంది. నాకెందుకు ఇచ్చినట్టు? బట్టలు నువ్వు కొంటే బిల్లు 1x టైలర్ కి పంపించలేం కదా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారుగా. అవును, అంటే ఇప్పుడు నేను ముందు కొన్నవి ఇక్కడ పెట్టేసి దాని మీద ఫ్రీగా వచ్చినాయి తీసుకెళ్దాం అనుకుంటాను. నీ పేరేంటమ్మా? బాబా ఏపీ రావు. నా పేరేం విపి రావు కాదు. పోను పని చెయ్యి. ఇవి నువ్వు ముందు కొన్న బట్టలు అనుకో. అనుకున్నా. ఇవి ఉచితంగా ఇచ్చినవి అనుకో. అనుకున్నా. రెండింటికి 1800 రూపాయలు బిల్లు కట్టేయి. అలాంటి అంబర్ ఫిట్టింగ్ లేవద్దు కానీ మీ స్కీమే ఫాలో అవుతాను. మర్యాదగా వెళ్ళి బిల్లు కట్టు, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. రై త్వరగా రారా, ఇంకా నీ షాపింగ్ కాలేదా? అయిపోయిందిరా. నువ్వేంట్రా సినిమాలో వెళ్ళిన డ్రెస్ వేసావు? పాతబడిపోయిందని ట్రయల్ రూమ్ లో వదిలేసా. రే షాపుడి తెలిసిందంటే బట్టలు వేసుకోవడానికి బాడీ కూడా ఉండదు. అంత లేదమ్మా, ఇంత మందిలో మనం ఆ ఆటలో అరటిపండు. సార్ నాదో చిన్న డౌట్, ఇంతకు ముందు కూడా మీరు ఇదే వ్యాపారం చేస్తుండేవాళ్ళ? లేదమ్మా, ఇది వరకు చికెన్ వ్యాపారం చేసేవాడిని. 1 kg చికెన్ కొంటే 100 grams మసాలా ఫ్రీ. ఆ తర్వాత బియ్యం వ్యాపారం చేసేవాడిని. 1 లీటర్ నీళ్ళు ఎసరికి ఇచ్చేవాళ్ళ ఫ్రీగా? కాదు, బస్తా బియ్యం కొంటే 1 kg చికెన్ ఫ్రీగా ఇచ్చేవాడిని. తొందరగా ప్యాక్ చేయండి సార్, మా కాలేజ్ టైం అవుతుంది, మేము వెళ్ళిపోవాలి. ఓయ్ రమేష్, వీళ్ళ పార్సెల్ డెలివరీకి రెడీయా? డాడీ డాడీ 500 రూపీస్ పవన్ కళ్యాణ్ సినిమా చూడాలి. 500 రూపీసా?
బుద్ధిగా కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన పిల్ల ఇంటి పొట్టున ఉండక హోటళ్లు సినిమాలు షికార్లు ఏమిటమ్మా? కరెక్ట్ గా చెప్పారు సార్. వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో నుంచి తలంచుకుని బయటకు వెళ్తే డైరెక్ట్ గా కాలేజ్కి వెళ్ళాలి, లేదంటే ట్యూషన్ కి వెళ్ళాలి. అది తోటి పిల్ల చెప్తోంది, బుద్ధి తెచ్చుకోండి. పోనేండి సార్, పాపం మీ అమ్మాయి పవన్ కళ్యాణ్ చూడడం సరదా పడుతుంది, ఇచ్చేయండి. సంపాదన అంతా పవన్ కళ్యాణ్ కి మహేష్ బాబుకి తగలైతే వచ్చే అల్లుడికి ఏమిత్తాం చెప్పా? టాటా బాటా వాళ్ళ కూతురు కన్నా మీ అమ్మాయి పెళ్లి చేయడం వెరీ సింపుల్ సార్. సింపుల్? ఏది శాంపుల్ చెప్పు. ఏముంది, మీ పెద్ద అమ్మాయిని చేసుకున్నోడికి రెండో అమ్మాయిని ఫ్రీ గిఫ్ట్ గా తోసేయండి.
ఉచితం ఇది పొందడానికి నువ్వు పొందిన జన్మ ఉచితం ఏవి వద్దనుకుంటే ఎంచక్క చావు కూడా ఉచితం 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 మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. డాక్టర్ శివరామకృష్ణ, సైకియాట్రిస్ట్. షూర్ 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 పక్క. రెండు సార్లు పక్క. కాన్ఫిడెంట్? డబుల్ కాన్ఫిడెంట్. అర్జెంట్గా లాక్ చేయండి. ఓకే కంప్యూటర్ మహాశయ్, ఏ లాక్ కర్ దో. ఏ సవాల్ కా జవాబ్ సహీ హై యా గలత్ హై? చూసారా డాక్టర్ గారు, ఆరు నెలల నుంచి ఇదే వరుస. డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ. ఓకే, కంగ్రాచులేషన్స్, ఆప్ ఏక్ కరోడ్ రూపాయి జీత్ గయే. ప్లీజ్ కీప్ ఇట్ అప్. ఏ ఆప్కా కరోడ్ రూపాయి కా చెక్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. నానా నానా, నేను కోటి రూపాయలు గెచ్చాను, మై కరోడ్పతి బన్ గయా హూ, మై కరోడ్పతి బన్ గయా హూ. మీరు మర్చిపోలేదు డాక్టర్ గారు, ఆరు మాసాల నుంచి మూడు ముక్కలే మాట్లాడే నా కొడుకుతో నాలుగో ముక్క మాట్లాడించారు. ఇది ఉంచండి. ఫీజు సంగతి సరే, అర్జెంటుగా మీ ఇంట్లో స్టార్ ప్లస్ ఛానల్ మార్పించండి. ఆ కాగితం మీద రాసిన మందులు రెగ్యులర్గా వాడండి. ఇంకో మూడు సిట్టింగ్లు పడితే మీ వాడు కేబీసీ నుంచి బీబీసీకి షిఫ్ట్ అవుతాడు. సరేనా? నమస్కారం డాక్టర్ గారు, వెళ్ళొస్తానండి. వామ్ము వామ్ము వామ్ము, అయ్యో కొంపదీసి మన లోకల్ అమితాబ్ గారు ఆ కాగితాన్ని చెక్కనుకుని బ్యాంకులు వేస్తాడా? మేనేజర్ చూసుకుంటాడులే. బా, వీడి దెబ్బకి బుర్రతో పాటు బాడీ కూడా హీట్ ఎక్కిపోయింది. అర్జెంటుగా ఓ స్ట్రాంగ్ కాఫీ తాగాలి. ఇదిగో ఏమే పార్వతే. కాఫీ తీసుకోండి. మీరెవరు? నేనండి మీ పార్వతిని. ఏం చేస్తుంటారు? మా ఆయనకి భార్యగా పనిచేస్తుంటాను. మీ ఆయన పేరు? శివరామ్. షూర్? కాన్ఫిడెంట్? పక్కా? 50-50 ఛాన్స్. అయ్య బాబోయ్. మమ్మీ నేను కాలేజీకి వెళ్ళొస్తా. ఇటు ఇవ్వు మమ్మీ. మమ్మీ, డాడీ ఏంటి అలా బీసుకుపోయారు? ఆయనకి అది మామూలే లేరా? పేషెంట్లకు పిచ్చి కుదిర్చి కుదిర్చి ఆయన పిచ్చివారైపోతుంటారు. పాపం పిచ్చి నా తండ్రి, పాపం పిచ్చి నా కొడుకు, పాపం పిచ్చి నా మొగుడు. ఎస్, టోటల్గా మంది పిచ్చి కుటుంబం. అది రావాలి. ఏంట్రా మీలో మీరే జోక్ లేసుకుని నవ్వుకుంటున్నారేంటి? మరి వీరప్ప నవ్వించాలా? ఏడు సార్లే క్లాస్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ కూర్చొని అమ్మాయిలు బీట్ కొడుతున్నాలే. ఎందుకు రాకు వస్తారు? ఈ రోజుల్లో అమ్మాయిలే అబ్బాయిలకి బీట్లు వేస్తున్నారు. సొల్లు కబుర్లాపి క్లాస్ పదండి, అక్కడైనా కాసేపు టైంపాస్ చేద్దాం. ఏంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఓ రెచ్చిపోతున్నావు. మా చంటి పోలీస్ స్టేషన్ ముందు నుంచొని పోలీసోడు కూతురుగా బీట్లేస్తారు తెలుసా? ఛా, మాకు తెలీదులే. రే మీరుండండి రా, ఈ హోల్ కాలేజీలో నిన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని టీచ్ చేయాలో చెప్పు. మా చంటి గాడు రెడీ. అరే రవి, నా విషయంలో అంత రెచ్చిపోతున్నాడు బాబు, నాకు అంత సీన్ లేదు. నీ సీన్ నీకు తెలియదురా, నీ సీన్ ఏంటో మాకు తెలుసు. నువ్వు హనుమంతుడు టైపు, గాలి కొట్టించుకుంటే గానీ ధైర్యం రాదు. నీ టాలెంట్ ఏంటో ఆ వస్తున్న అమ్మాయిలపై చూపించు. ఓకే? ఓకే. ఒక కండిషన్, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏది అడిగితే అది కొనివ్వాలి. ఓకే? డబుల్ ఓకే, డబుల్ రెడీ చేసుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. చూడండి, రోజు మీరు రావటం, నేను చూడటం, మీరు వెళ్ళిపోవటం, ఇక ఎలాగైతే అలా చెప్పండి. ఈ రోజు నా మనసులో మాట మీకు చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇద్దరికినా? నా వల్ల కాదు, మీకు మాత్రం. చెప్పండి. అందరిలో కామన్ కాకుండా కాస్త వెరైటీగా చెప్దాం అనుకుంటున్నాను. వెరైటీగా అంటే? మాటలు కాకుండా పాటలో చెప్దాం అనుకుంటాను. మీరు పాటలో చెప్పినా మాకేం అభ్యంతరం లేదు, చెప్పండి. అలాగే. వన్ మినిట్. ఒట్టి పాటైనా డాన్స్ కూడా వేస్తారా? నో డాన్స్ బేబీ డాన్స్, ఓన్లీ సాంగ్ బేబీ సాంగ్. సాగదీయకుండా సాంగ్ అండి. ఫస్ట్ వీక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం, ఎవరెస్ట్ ఎంతైనా ఎక్కేస్తానే. నా కోసం పసిఫిక్ లో దుక్కొద్దు, ఎవరెస్ట్ ఎక్కొద్దు. మరి నా కడుపులో బిడ్డకి తండ్రి అయితే చాలు. ఓకే బాయ్.
కంప్యూటర్ స్టూడెంట్స్ తో పెట్టుకో మాకు కంప్ అయిపోతావు అంటే విన్నావా? వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయి 6 మంత్స్ అయింది. మనం కూడా పారిపోదాం మొదలండి. హలో, పారిపోడలు లేచిపోడలు వద్దమ్మా, పందెం గుర్తుందనుకుంటాను. ఓడిపోయావు కాబట్టి గెలిచిన వాళ్ళకి పార్టీ ఇవ్వాలి కదా. ఓరిని అయ్యా, నన్ను రెచ్చగొట్టి నా పరిస్థితి చుచ్చి పెట్టావు కదరా, ఏం కావాలి అడుక్కో. ఏం లేదు, రేపు సండే మార్నింగ్ షో దగ్గర నుండి ఈవినింగ్ దాకా మాకయ్యే ఖర్చు అంతా నువ్వే భరించాలి. దొరికే మనిషికి ఒక టికెట్ చెప్పిన ఒక టికెటే ఇచ్చారు, అంటే ఈ టికెట్ నాకు ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోతున్నాను. అంటే మనిషికి ఒక టికెట్ అన్నమాట. అవును. అయితే ఇప్పుడు ఎలారా? అయితే ఇప్పుడు ఎలారా అని బాధపడే లాభం? ఓ పని చేస్తా, నేను సినిమాకి వెళ్ళిపోతాను, రేపు మనం కాలేజీలో కలిసినప్పుడు ఈ సినిమా తోడు చెప్తానే. ఇటీవల టికెట్ టూ మచ్ ఏంట్రా, ఇవి 4 పీసెస్ అయ్యాయి, అంటే 4 మచ్ బా. మీ గొడవ పండ్రా, ముందు టికెట్ సంగతి చూడండి. సుకు, లేడీస్ కి ఎన్ని టికెట్లు అంటే అన్ని టికెట్లు ఇస్తున్నారు, నువ్వు వెళ్ళి ట్రై చేయి. సారీ, పందెల్లో ఓడిపోయింది మీరు కాబట్టి టికెట్స్ కూడా మీరే తీసుకోవాలి. వద్దులేమ్మా, నువ్వు గాని లేడీస్ బుకింగ్ వెళ్తే మొగోడేమో అనుకొని తన్ని తరివేస్తారు. బా, ఇప్పుడు ఎలారా? ఇంకో 4 గుడ్డోళ్ళు బయట గేట్ దగ్గర వెయిటింగ్ అండి. జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ. ఈ కలర్ డ్రెస్ మీకు అదిరింది, బొట్టు ఇంకాస్త పెద్దదిగా పెడితే గ్లామర్ ఇంకా పెరిగేది. ట్రై చేయండి, ఆల్ ది బెస్ట్. పెద్ద మదర్ టెరెసాలా హెల్ప్ చేసావు, ఇప్పుడు ఏం చేశాడు? దావూద్ ఇబ్రహీంలా చీట్ చేశాడు. షట్ అప్, జస్ట్ వెయిట్ అండ్ సీ. వాళ్ళ సీట్ నెంబర్లు. అరే, ఆ ఫ్రంట్ లేను, రండి. ఇదంతా మంది కూర్చోండి. వాళ్ళు వచ్చేస్తున్నారు. It's running downtown from Venice. It's at the corner of Ocean Park. ఇది ఎడలకి మంజునాథ్ వచ్చిందా బాబు? త్వరగా బళ్ళు తీయండిరా. ఏంటి తీసేది? మన పార్కింగ్ నుంచి మన బళ్ళు తీసేసరికి ఆ అమ్మాయి ఇంట్లో ఏసీ రూమ్ లో పడుకొని ఉంటది. మరి ఇప్పుడు ఎలా రా, మా ఇంట్లో ఏం చెప్పాలి? ఏదో చెప్పా. అరే సలీన్, తీసుకోరా. వద్దురా,
ఏట్రా ఆఫ్టర్ రెండు తులాలు చైన్ కోసం జీవితకేది పడ్డవాళ్ళు అలా కూర్చున్నా తల తీసుకో. లేదురా, మా అమ్మా నాన్నలకి తెలియక ముందే ఆ చైన్ ఎలాగైనా సంపాదించాలి. ఓ సంతేనా, మేమందరం ఎంతో కొంత వేసి అలాంటి చైన్ కొనిస్తానులే. యూ డోంట్ వరీ కార్తీక్. ఈ చైన్ విలువ తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మా నాన్న నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్, అదే నా వీక్నెస్, అదే నా సెంటిమెంట్ కూడా. నువ్వేం బాధపడకు, ఆ అమ్మాయిని ఎలాగైనా వెతికి చైన్ సంపాదిద్దాం సరేనా? ఇంత పెద్ద సిటీలో అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతాం రా. ఐడియా. రే చంటి, ఐడియా అని గంట సేపటి నుంచి ఇక్కడ కూర్చోబెట్టావు, ఏంట్రా నీ ఐడియా? రే మీరందరూ పాప్కార్న్లు కోకులు సిగరెట్లు దాత ఇక్కడ కూర్చోండి, అరగంటలో నా చైన్ సంపాదిస్తాను. ఇది ఆడవాళ్ళకి సంబంధించిన మ్యాటరా, తేడా వచ్చిందనుకో నీ మొలతడు తెగిపోతుంది. నువ్వు చూస్తుండు, మన టాలెంట్ నీకు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, మీ మెడలో ఉన్న చైన్ ఇక్కడ గ్యారంటీగా దేనో దాని మెడలో ఉంటుంది చైన్, చెక్ చేద్దాం. దీని మెడలో ఏం లేదు. ఏం చూస్తున్నావు కోర గొట్టం? హైదరాబాద్ లో లేడీస్ ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ అని చెప్పినండి, ఫాస్ట్ ఫుడ్ పెట్టి చంపేయాలరా. అసలు ఏమైందిరా? అరే మొహంలో మొహం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా ఒక్కటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదే. ఆహా, చైన్ ఎత్తుకోవడానికి వెళ్ళావా, సైట్ కొట్టడానికి వెళ్ళావరా? 2-in-1 VCD కమ్ DVD. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి సైట్ కొస్తారా? నన్న ఆ మిమ్మల్ని ఎవడరా? హైదరాబాద్ లేడీస్ ఫాస్ట్ కదని చెప్పింది, వాడిని ముక్కలు ముక్కలు చేయాలి. హైదరాబాద్ లేడీస్ ఫాస్ట్ రా, ఫాస్ట్. మీరు పదండి, ఇప్పుడే వస్తా. కర్మ, ఏంటి ఇలా తీసుకొచ్చారు, ఎక్కడికి వెళ్దాం చెప్తా? మీకు వెహికల్ ఉందా? ఒక వెహికల్ కాదు, 15,000 పైగా ఉన్నాయి. ఒక్కొక్క వెహికల్ కి ఒక్కొక్క డ్రైవర్ ఉన్నాడు. నిజంగానా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 2 ఉన్నాయి. ఎక్కడ? అదిగో యూ నాటీ బాయ్. అబ్బా, నా వెహికల్ లో వెళ్దాం. నీకు వెహికల్ ఉందా? అవును, ఒకే వెహికల్, ఒకే డ్రైవర్. హలో, హలో సార్, నేను మీ రోడ్ నెంబర్ 4 వెయిట్ చేస్తున్నాను, అర్జెంట్ గా బండి తీసుకొచ్చాయి. మీ డ్రైవర్ కూడా సెల్ ఉందా? డోంట్ వరీ, నీకు కూడా కాసేపట్లో సెల్ ఇస్తాగా. థ్యాంక్ యూ. సెల్ ఇస్తానంటే టాటా సెల్ లో, JTM సెల్ లో అనుకున్నాను, కానీ ఇలా పంజాగుట్ట పోలీస్ సెల్ లో కూర్చోబెడతారు అనుకోలేదు. అబ్బా అమ్మా, ఒరే సచిరాలరా, ఎక్కడ తెచ్చారా? ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ అన్నావుగా, తెలిసిందిగా పద. అమ్మో, నమస్తే. అది అంతే. ఓలమ్మా ఓలే, స్టేషన్ లో జరిగింది అప్పుడే మర్చిపోయావా? అప్పుడే మర్చిపోతావా బాబు? సినిమా హాల్లో నీ చైన్ కొట్టేసింది. లేకపోతే 300. సార్ ఇది అన్యాయం సార్, అక్రమం సార్. ఏంట్రా అన్యాయం అక్రమం అని అరుస్తున్నావు? నక్సలైట్ కింద కేసు బుక్ చేసి లోపల తోసేసానంటే అవును? ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? ఇంత చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ సార్. అరే బాబాయ్, 100 రూపాయలు ఇచ్చే. అర్జెంట్ అన్నారుగా, ఇంకెళ్ళండి. తోడు అర్జెంట్, మన టైం బాగలేదురా బాబాయ్. మన టైం బాగుందిరా బాబాయ్. ఆ అమ్మాయి బండి నెంబర్ చూసా, AP 09-1234. అంటే అంకిల్ కూడా బొత్తిగా తినేని కంకి పండుననే ఉద్దేశం? ఏ డౌట్ ఉండరా సార్, ఈ నెంబర్ చూసి అడ్రస్ చెప్పండి సార్. 1,000 రూపాయలు అవుద్ది. ఎవరా? ఎందుకేమండి అవసరం మాది, 1,000 కర్మ, 2,000 ఇస్తాం. మరి ఎవరా? అరే కాతి ఇచ్చారా? నువ్వు ఇచ్చే ఆడికి నేను కటింగ్ ఇస్తాను చూడు. తీసుకోండి సార్.
ఇదిగోనే మీ అడ్రస్. థ్యాంక్ యూ సార్. సార్ ఫోన్ చేసుకోవచ్చండి. వెల్కమ్ వెల్కమ్. ఓకే. ఫోన్ పనిచేయలేదు సార్. గవర్నమెంట్ ఆఫీసులో డబ్బులు పెట్టకపోతే ఫోన్లే కాదు ఫ్యూన్లు ఫ్యాన్లు కూడా పనిచేయవు. ఇదిగోండి వైర్ పెట్టండి అక్కడ ఉండండి. ఇప్పుడు చేసుకోండి పనిచేస్తుంది. హలో తెహల్ కడట్క అక్కడ ఎడిటర్ రాజగోపాల్ గారు ఉన్నారండి. మీరేనా? నమస్కారం సార్, నేను రిపోర్టర్ పేతస్ని మాట్లాడు సార్. ఏలే సార్, ఇక్కడ ఆర్టీ ఆఫీసులో ఒక లేటెస్ట్ న్యూస్ దొరికింది సార్. ఆ క్యాసెట్ కొరియర్ పంపించమంటారా లేదా డైరెక్టర్ మనమే వచ్చేయమంటారా? నేను పిల్ల పిల్లలు కలవాలి సార్. ఏం చేస్తామండి, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీరు ఇక్కడ సార్ కావాలంటే ఇదిగో మీరు ఇచ్చే 1000 రూపాయలు నా దగ్గర ఉన్న 1000 రూపాయలు ఇచ్చేస్తాను. మొహం పెట్టేస్తాను. సరే మరి ఫోన్ ఇచ్చిన డబ్బులు ఇదిగోండి. మరి దీనికి ఒకటి లేదా? మీరు పనే బాగా నాకంటే ఇద్దరు పిల్లలు ముద్దులు మొగ్గు కదా ఉందండి. మీ పేరేంటి? వాసన. వాసన ఎల్లత్తారా? వాసన క్యాసెట్. ఏ క్యాసెట్? క్యాసెట్ లేదు, మీ మా పేరు లేదు. అంత పెట్టుకుంటాడు. అయిపోయాడు. సిహెచ్ అను, డాటర్ ఆఫ్ చంద్రకాంత్, రిటైర్డ్ మేజర్. ఎవడ్రా ఈ చంద్రకాంత్? ఇండియా ఇస్ గ్రేట్. రే మన భరత్కి బాదం పప్పు జీడిపప్పు పెట్టండి, నేను ఈ పాకిస్తాన్ తీసుకెళ్ళి ఫ్రై చేయించుకుంటా. అయ్యగారికి మన దేశం అంటే ఎంత గౌరవమో. అదేం కాదు, ఆయనకి చికెన్ తిని మందు తాగాలనిపించినప్పుడల్లా ఇట్ట ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు ఆడతారు. గెలిచే పుంజుకి ఇండియా జెండా కడతారు అంతే. జానకి మీరా జాన్? ఏంటండి? బ్రేక్ఫాస్ట్ బెస్ట్ గా ఉంటుంది, దీన్ని ఫ్రై చేయించు తీసుకో. ఈ లోపల కాసేపు పాకిస్తాన్ వెళ్ళొస్తా. హాయ్ డాడీ. ఏమా జాయిన్ అయిపోయిందా? Yes dad. Good. లక్ష్మి. వత్తనానమ్మ గారు పప్పిని తీసుకెళ్ళి స్నానం చేయించు. అలాగేనమ్మా. లక్ష్మి ఏ నీకు అసలు బుద్ధి ఉందా? నోరు నుంచి పట్టుకుని కొడతావా? ఈ రోజు నుంచి నువ్వు పనిలోకి రావద్దు. అది కాదు అమ్మాయి గారు, ఇంకేం చెప్పద్దు. నా పప్పికి నేనే స్నానం చేస్తాను. ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? రేపటి నుంచి కొత్త పని మనిషిని పెట్టు. పప్పిని ఏమందంటే అను ఊరుకోదని తెలుసు కదా, చేసేదేముంది? బయలుదేరు. ఏ అను రెడీనా? బయట మన వాళ్ళంతా వెయిటింగ్. అయిపోయింది. ఏయ్ ఆ చైన్ ఇంకా నీ దగ్గరే ఉందా? ఆ గుడ్డోడికి ఇవ్వలేదా? ఆ రోజు అతన్ని ఏడిపించడానికి సరదాకి కొట్టేశాను. అతను కనిపిస్తే ఇచ్చేస్తాను. కనిపిస్తాడంటావా? ఏమో అది అతని లక్. పద Wine a dike up on the rubber double line. Pick wine a dike up on the rubber double line. Pick culture to your wick, culture to your wick, culture, 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 culture.
వీళ్ళేంట్రా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో తిరిగినట్టు ఓ తిరిగేస్తున్నారు. ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళే మగాడు ఎవడన్నా ఉన్నాడా అని. ఉన్నాడు. ఎవరా కార్గిల్ వీరుడు? నువ్వే. నాకంత సీన్ లేదమ్మా. రే నువ్వే ఎలా అంటే ఎలారా, మనలో కాస్త కూస్త ధైర్యవంతుడివి నువ్వే కదరా. అఫ్ కోర్స్ అవునుకో, చైన్ వాడిది రిస్క్ నాదా. రే ఫ్రెండ్స్ గురించి ఆ మాత్రం రిస్క్ ఫేస్ చేయలేవరా? ఏ మీరు వాడికి ఫ్రెండ్సే కదా. ఎస్ అఫ్ కోర్స్, కానీ స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చి చరిత్రలో నిలబడే అవకాశం ఎవరికి రాదు. ఆ ఛాన్స్ నీకేసిన వెళ్ళు. మీరు అంతగా అంటుంటే నాకు ప్రాణం ఇవ్వాలనుంది, కాకపోతే నాకు జీన్ ఉందా అని. అడవిలో సింహానికి భయం ఏంట్రా, నువ్వు లోపలికి ధైర్యంగా వెళ్ళు, మేము ఇక్కడ ధైర్యంగా ఉన్నాం కదా. ఎందుకు వాళ్ళని గుమ్ముతుంటే మీరు పారిపోడాక వెళ్ళరా. ठीक है, आप अंदर जा सकते. ए आगो ఎక్కడికి? ఏం చెప్పాలా? ఏం చెప్పవా? మీరంత రిక్వెస్ట్ కడితే ఏం చెప్పను? మేజర్ చంద్రకాంత్ గారి ఇంటికి వెళ్ళాలి. మేజర్ చంద్రకాంత్ గారి ఇంటికి? ఏం పని? అది కూడా మీకే చెప్పాలా? ఏం చెప్పవా? ఊదండి, గందించండి గందించండి, ఆలోచించుకొని చెప్తాను. ఏంట్రా వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళావు, వచ్చేటప్పుడు ఇలా వస్తున్నావు? కాలేజ్ గోడ దూకి క్లాస్కి లేట్గా వెళ్ళినంత ఈజీ కదమ్మా లోపలికి వెళ్ళాలంటే. ఆకు సిరిపోతే నువ్వే అలాంటి ఎలారా? అదే నాకు అర్థం కాదు. ఐడియా ఏంటమ్మా? నెక్లెస్ రొట్టె అయిపోయి ఐడియా కాదు, కార్గిల్ వార్ రేంజ్ ఐడియా. పుణ్యభూమి నా దేశం, నమో నమామి. అన్యభూమి నా దేశం, సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం. ఇక్కడి నుంచి మొత్తం మంది. నమస్తే సార్. నమస్కారం. చీ మిస్టర్ రామ్ కుమార్, యూ సెండ్ వన్ కాపీ టు పంజాబ్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మేజర్ చంద్రకాంత్. గ్లాడ్ టు మీట్ యు మేజర్ చంద్రకాంత్. ఐ యామ్ కల్నల్ గోవింద్ కులకర్ణి. ఐ సీ. దిస్ ఈస్ మై బెటాలియన్. దిస్ ఈస్ మై బెటాలియన్. పెళ్లి సందడి, అన్నమయ్య, మంజునాథ, గరణముగుడు, బాబు, దేవత, అబ్బో బోలని సినిమాలు చేశారు. ఇప్పుడు అర్థమైంది. యు కంట్రిబ్యూట్ ఏ పగల ఆత్మికి లేక జావ్. అరే మామా కల్ కిస్కి బిస్కి క్యా మారా రే గోరి. ఇట్ ఇస్ టూ మచ్ రా. ఏంటి ఇలా నవ్వుకోవడమా? అది కాదురా, పాపం వాడిని ఒక్కడిని అక్కడ వదిలేసి మీరు ఇలా జోక్లు వేసుకుంటారేంటి? వాడి గురించి నువ్వేమో అంత ఫీల్ అవ్వకమ్మా. అబ్బో అబ్బో అబ్బో, మిలిటరీ దెబ్బ మిలిటరీ దెబ్బ. ఏం డ్రెస్ అంటే? ఈ ఫ్యాన్సీ డ్రెస్ ఏంటి? ఫ్యాన్సీ డ్రెస్ కాదే రా, నన్ను టైటానిక్ షిప్ ఎక్కించి మీ అందరూ తప్పించుకుంటారా? బాబాయ్ బాబాయ్, ఇంతకు మేము వెళ్ళిన తర్వాత ఏం చేశారా? రాడ్స్. స్టీల్ రాడ్సా, ఐరన్ రాడ్సా? మిలిటరీ రాడ్స్. ఒరే బాబు, నీకు కావాలంటే బ్రిటన్ వెళ్ళి కోహినూర్ వజ్రం తీసుకొస్తాను. ఆ రెండు తులాలు చేంజ్ మర్చిపోరా బాబు. నీకు దండం పెడతా, దండం పెడతారా? సారీ రచంటి, ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా చైన్ నేనే వెతుక్కుంటాను. నమస్కారం. అరే కొంచెం కూల్ డ్రింక్ పోయండి రా. ముందు బైక్ ఎక్కండి. ఒక ఫోన్ చేసుకోవచ్చండి. జేబులో రూపాయి పావలా ఉంటే పావలాకి పనికిరానోడు కూడా ముచ్చటగా 3 నిమిషాలు ఫోన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్. ఏమైంది?
మా పప్పి దొరికిందా? అబ్బా కసేపు ఉండు, ఇప్పుడే కదా రింగ్ చేశాను. సార్ నాకు మున్సిపాలిటీ నెంబర్ కావాలి సార్. అబ్బా నాకు కుక్కల్ని తీసుకెళ్లి మున్సిపాలిటీ నెంబర్ కావాలి సార్. ఎదురుగా డైరెక్టర్ పెట్టుకుని ఎంక్వైరీ గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక్క క్షణం ఉండండి, నేను చూసి చెప్తాను. ఇది ఎమర్జెన్సీ నెంబర్, ఈ నెంబర్కి డైల్ చేసి దబాయించి మరీ మాట్లాడండి, క్షణాల మీద విషయం బయటకు వస్తుంది. హలో, నేను జూబ్లీ హిల్స్ నుంచి హోమ్ మినిస్టర్ పిఏని మాట్లాడుతున్నాను. మా అమ్మాయి గారి కుక్క పిల్ల పప్పి పోయింది. మీరు ఇక్కడ ఫోన్ నెంబర్లు చూసి చేసి బయలుదేరితే అక్కడ మీ పప్పిని పోస్ట్ మార్టం చేసి టయానికి చేరుకుంటారు. నో ఫోన్స్, డైరెక్ట్ అటాక్. అంటే మా పప్పిని చంపేస్తారా? మామూలుగా కాదమ్మా, కరెంటు షాక్ ఇచ్చి మరీ చంపుతారు. అబ్బా ఆమె అసలే అప్సెట్ లో ఉంది, మీరు ఇంకా అప్సెట్ చేస్తారండి సార్. పద జుమేరాత్ బజార్ కెళ్దాం. నేను కూడా అడుగుతున్నాను కదా సార్. ఇంతకి ఏం జాతి? పమేరియన్. బిల్లుందా? హాల్స్ బిల్లు సార్. దిమా ఖరాబ్ అవుతుందా? నీ జోబుల బిల్ల కాదు, కుక్క మెడల బిల్ల. లేదండి, వేయడం మర్చిపోయాను. అట్లంటే ఎట్లమ్మా? ఇంకెప్పుడు ఇలా జరగదు సార్, సారీ. సరే పదండి లోపల చూసుకోండి, రండి. చూసుకోండి ఎక్కడుందో మీ కుక్క. దేగో పప్పి, పప్పి. ఓ మా పప్పి గిప్పిందమ్మా, వెళ్ళి చూసుకో. పప్పి, పప్పి. అయ్యా పప్పి నీదా? ఆమెదా? ఆమెదే సార్. నువ్వు ఇక్కడ నిల్చో, ఆమె వెతుక్కుంటుంది. ఏమంటున్నా? పప్పి, 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 పప్పి. మా పప్పి కనిపించట్లేదు. సరే పద. అందులో మా పెట్ లేదండి. ఏం పేరు అన్నావు? అను. నీ పేరు కాదా మా కుక్క పేరు? పప్పి. ఇంతగా ఆడదాము కదా. ఆడది. ఇదే విషయం ముందే చెప్తే ఇంతసేపు ఉండటం కాదు కదా. ఆ బిల్లు కడి. ఏ బిల్లు సార్? హాల్సే బాబు. దేనికి సార్? ఇంతసేపు మీ ఇద్దరితో ఒరినందుకు గొంతు గొరగరా. ఆడ కుక్కలన్నీ అమలమ్మ గారికి బ్లూ క్రాస్ లో దొరుకుతాయి, వెళ్ళి తీసుకోపోండి. పొద్దున్నే వస్తారు సతాంచనీకే. ఓకే, ఐల్ డు ఇట్. మేడం. ఎవరండి మీరు? అది ఫస్ట్ రిలాక్స్. అది మున్సిపల్ కుక్కలు. ఎవరో ఒకరు చెప్తానండి. మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళు మా కుక్కను తీసుకెళ్లారు. జుమేరాత్ బజార్ కెళ్తే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. మా పప్పి ఇక్కడుందా మేడం? ఉండే ఉంటుంది. మీ పప్పి అంటే మీకు అంత ఇష్టమా? అది నా ప్రాణం అండి. రండి, మీ పప్పి ఉందేమో చూద్దాం. కమ్. ఓకే మేడం. పప్పి, పప్పి, పప్పి. Very good. If everyone is as sympathetic as you are towards animals, no animal will have to lead an orphan life in this world. Well done. Keep it up. Bye. ఎందుకండి కాళ్ళ తూట దిగిన మిలిటరీ వాళ్ళు అలా తిరుగుతున్నారు? పొద్దుననగా జాయిన్ అయిన పిల్ల ఇంతవరకు ఇంటికి రాలేదు. అంటే మీరు అలా తిరుగుతూ ఉంటే వచ్చేస్తుందా? సరే సర్లే. థ్యాంక్ యూ మిస్టర్ కార్తీక్. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ అను. ఐఎమ్ ఐ కరెక్ట్? నా పేరు మీకు ఎలా తెలుసు? ఇందాక కుక్కలోడి చెప్పారు కదండి. రండి, మా డాడీని పరిచయం చేస్తాను. లేదు, అర్జెంటుగా వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. ఓకే, బాయ్.
మరి మన అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది? పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే తెలుస్తుంది. మన అమ్మాయి పోలీస్ ఆఫీసర్ పడింది. అయ్యో, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయమంది, మన అమ్మాయి కనపడడం లేదు అని రిపోర్ట్ ఇవ్వడానికండి. అలాగా? అవును, నాకు రావాల్సిన ఆలోచన నీకు ఎలా వచ్చింది? కర్మ, మిలిటరీ వాళ్ళ ఐడియాలు వాళ్ళకంటే ముందు పక్క వాళ్ళకి వస్తాయట. చాలే గారి, కిచెన్ లోకి వెళ్ళి ఆ చికెన్ సంగతి చూడు. చూస్తాను గాని ముందు మీరు ఫోన్ సంగతి చూడండి. ఓకే డాడీ. ఉండమ్మా ఒక నిమిషం ఉండు, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాక మాట్లాడుకుందాం. హలో, రిపోర్టా? దేనికి? పొద్దుడు నుంచి కనపడలేదు కదా. హలో, మన అమ్మ ఇక్కడే ఉంది కదండి, ఇంకెందుకు రిపోర్టు? టెన్షన్ లో అంతా మర్చిపోతున్నానమ్మా. అవును, ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? నీ గురించి ఎంత కంగారు పడ్డావు తెలుసా? కంగారు పడవే కాదమ్మా, ఇల్లంతా గందరగోళం చేసేశారు. అది కాదు డాడీ, మన పప్పిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతే. పప్పి ఇక్కడే ఉందిగా. అబ్బా, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి డాడీ. చెప్పు చెప్పు చెప్పు. ఒక అబ్బాయి ఎంతో కష్టపడి తెలివిగా పప్పిని రక్షించాడు. అతనే లేకపోతే ఈ పాటికి మన పప్పి పప్పు అయిపోయి ఉండేది. అయితే ఆ సైనికుడు తప్పకుండా మన ఇంటికి లంచ్కి పిలవాల్సిందే. అయితే మన ఇంట్లో ఇండియా పాకిస్తాన్ వార్ జరగాల్సిందే. ఒక్కసారి కాదు, 4 సార్లు జరగాలి. ప్రేమలో పడదామా.
నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. రే, ఇది ఆసుపత్రి అనుకున్నారా క్లబ్ అనుకున్నారా ఏంటిది? రే నిన్నే. డాక్టర్ శివరామకృష్ణ. నేనే శివరామకృష్ణ. శివ 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 ఎవడ్రా శివ? వాడేమైనా దేవుడా? ఆఫ్టర్ ఆల్ కాలేజ్ స్టూడెంట్. నానాజీ రెండు లారీల జనాన్ని తీసుకొచ్చి వీళ్ళు నరికే. అదండి. చూడండి భవానీ గారు, మీరు అడిగిన జనం రాజకీయ పార్టీల వాళ్ళు ఎలక్షన్ క్యాన్వాసింగ్లకి జనభూమి కార్యక్రమాలకి తీసుకెళ్లారు. వాళ్ళు తిరిగి రాగానే మీరు అన్నట్టు నరిగి పారారు. అన్నా, నా మాట విను. ఇప్పుడు శివను చంపడం అంత ఈజీ కాదు. ఆడు ఫుల్ సెక్యూరిటీతో ఉన్నాడు. ఎవడ్రా శివ? ఒకటేమో ఆటోలో వస్తున్నాడు అంటున్నాడు, ఇంకొకటేమో గుర్రం మీద వెళ్తున్నాడు అంటున్నాడు, ఇంకొక నడిగితే దేవుడి పటాన్ని చూస్తున్నాడు. ఎవడయ్యా ఈ శివ? అన్నా, ఇప్పుడు శివని ఏమన్నా చేస్తే పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారు. కొంతకాలం పాటు వాడిని మర్చిపోవడం బెటరేమో. స్కూల్ పిల్లల్లా మాట్లాడుకు. ఒక సీఎం అరెస్ట్ చేయాలంటే 125,000 ఫార్మాలిటీస్ ఉంటాయి తెలుసా? ఓహో, వీటికి రఘువరన్ పిచ్చి అన్నమాట. వీడిని మామూలుగా కాదు, నేషనల్ లెవెల్లో కొట్టాలి. రఘువరన్ గారు, మీకు బెస్ట్ విలన్ గా నేషనల్ అవార్డు వచ్చింది. మీ వల్ల నా కొడుకు బాగుపడ్డాడు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సరే కానీ మీ వాణ్ణి సినిమాలు చూపించడం మానిపించు. లేకపోతే ఈ రఘువరన్ కాపాడటం ప్రకాశ్ రాజు వల్ల కూడా కాదు. బయలుదేరు. వస్తాను సార్. వామ్మో, రఘువరన్ కాబట్టి సరిపోయింది. ఏ యోగి వ్యామం అయితే ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చేవాడేమో. హే పని బిహారీ పని కాయ మంతర్ కోలా బుడ బుడ భెండి మారే తనకు మనకు మొలా. హే పని బిహారీ పని. ఏంట్రా మంచి హుషారులో ఉన్నావు? ఏంట్రా చంటి, అర్థం కాని భాషలో అలా పిచ్చి పిచ్చి పాటలు పాడే బదులు బుద్ధిగా చదువుకోవచ్చుగా. చదువుకున్నావు, తర్వాత ఏం చేయాలి? ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చింది, తర్వాత ఏం చేయాలి? తర్వాత పెళ్లి చేసుకుంటావు, పిల్లలు పుడతారు. మంచి సోనాలి బిందె టైపుల అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాం. నలుగురు పిల్లలు కన్నాం, ఇద్దరు పిల్లలు పక్కింటి వాళ్ళకి. వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పిస్తావు, ప్రయోజకులు చేస్తావు, పెళ్లి చేస్తావు. పెళ్లి చేస్తాం, తర్వాత ఏం చేయాలి? ఇంకేముంది, బాధ్యతలన్నీ తీరిపోయినట్టే. అప్పుడు హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. ఇప్పుడు చేసేది అదే కదా. ఏ పని బిహారీ పని. హాయ్. ఏంటి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు? మేమంతా హ్యాపీ. మా సుకుమారే ట్రాజెడీ. ఏమైంది? ఈ కథ చెప్పాలంటే సినిమా కథ అంత అవుతుంది. మీరేంటి ఎలా వచ్చారు? మిమ్మల్ని లంచ్ కి ఇన్వైట్ చేద్దామని. లంచ్ కా? చికెన్ మటన్ ఉంటాయా, ఉత్తి పప్పేనా? సీ ఫుడ్స్ కూడా ఉంటాయి, మీరు మాత్రం తప్పకుండా రావాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? తప్పునానా, అలా అనకూడదు. ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలంటే లంచ్ టైమే మంచి టైము. మీరు వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి, మేము ఆవు రావు అంటూ మీ ఇంట్లో ల్యాండ్ అయిపోతాం. ఓకే బాయ్. ఏంటి సుకుమార్, ఏంటి విషయాలు? పెట్రోల్ పాకిస్తాన్ నీ పిలక పీకేస్తాన్. హవారీ మిస్టర్ మైక్ టైసన్. వాడేవాడు? ఆడేవాడు తెర చెప్తాను. ఇంట్లో అను ఉందా? ఇంతకు మీరెవరు? పాకిస్తాన్ కూడా చేరలా? కాదు, హైదరాబాద్ పోదు. అంటే పాకిస్తాన్ లో హైదరాబాదా? ఏది నా గన్ ఎక్కడ? వీళ్ళంతా నా ఫ్రెండ్స్. కుక్క ఫ్రెండ్సా? అదే మన కుక్కర్ కాపాడిన ఫ్రెండ్స్ అని. ఏమయ్యా, మా పప్పిని కాపాడిన అల్లూరు సీతారామరాజు వీళ్ళు ఎవరు? నేనే సార్. గుడ్, భగత్ సింగ్ అవునావయ్యా. నువ్వు ఇలాగే కుక్కల్ని ఎలికల్ని చిలకల్ని కాపాడుతూ వాటికి కూడా స్వాతంత్రం ఇస్తావాలి. ఓకే ఓకే డాడీ. ఓకే ఓకే, లంచ్ కి వచ్చిన వాళ్ళతో పంచలేయకూడదు అంతేగా. చిల్డ్రన్ లెట్ అస్ మూవ్, కమ్ ఆన్. ఓకే కమ్ ఆన్ బాయ్స్. షీస్ మై మదర్. నమస్తే ఆంటీ. అను మీ గురించి అంతా చెప్పింది. మీరు సూప్ తాగుతూ ఉండండి, నేను ఈ లోపు లంచ్ రెడీ చేస్తాను. ఓకే. ఏయ్ సుస్మితా సేన్, ఆ టమాటో సూప్ వెళ్ళకి ఇవ్వవే. సుస్మితా సేనా? అవును, మా పని మనిషి. ఏంటి బాంబేలో షూటింగ్ మానేసి మీ ఇంట్లో వంట చేస్తుందా ఏంటి? వస్తుందిగా, దాన్ని అడుగు. ఇదేంట్రా మేజర్ గారి ఇంట్లో నక్సలైట్లు ఉందారటి? నక్సలైట్ లేదు, పెట్రోల్ బంక్సలైట్ లేదు, అదే మా వంట మనిషి.
సుస్మిత సేన్. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. ఆ సూపులు అవి సూపులు తీసుకోండి. అయ్ బాబోయ్, ఈ డ్రెస్ ఏంటి? యూనిఫామా? యూనిఫామ్ లేదు, పాళ్ళ ఫామ్ లేదు. రాత్రి టీవీలో ఏ సినిమా వస్తే పొద్దున్నే ఆ సినిమాలో హీరోయిన్ గెటప్తే ఎంటర్ అవుతాను అంతే. ఓహో, ఏదన్నమాట విషయం? తీసుకోండి. ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలనిపించలేదు. అయినా మనిద్దరం మొదటిసారి కలిసినప్పుడు మీరెందుకు అడగలేదు? అడగాలనిపించలేదు. అయినా అది ఇప్పుడు మీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా ఒకటే. అయితే నమస్కారం పూజారి గారు. నమస్కారం బాబు. ఏం బాబు, నువ్వు ఒక్కడే వచ్చో? అమ్మా నాన్న రాలేదా? ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కదా, వాళ్ళ పేర్ల మీద అచ్చం చేద్దామని వచ్చాను. మంచిది బాబు. ఓం శుక్లాం వరదనం విష్ణుం సశివర్ణం సర్వవిఘ్నోపశాంతయే ఆయురారోగ్యై సూర్యాభివృద్ధిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు శుభం అస్తు. తీసుకోను ఆయన. వస్తానండి. శుభం. రండమ్మా రండి. పూజారి గారు, అర్థమైందమ్మా, ఇవాళ మీ పెళ్లి రోజు, మీ పేరును అర్చన చేయించాలి అంతే కదా? కాదండి, ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, వాడి పేరుతో అర్చన చేయించండి. అలాగే. ఓం భరద్వాజ స్తోత్రస్య కార్తీక నామధేయస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం హారతి తీసుకోండి. ప్రసాదం తీసుకోమ్మా. బాగుందమ్మా, చాలా బాగుంది. తన పుట్టినరోజు అన్న విషయం కూడా మర్చిపోయి తన తల్లిదండ్రులు శివపార్వతుల్లా కలకాలం పచ్చగా బ్రతకాలని ఆరాటపడే ఆ కొడుకు, ఆ కొడుకు నిండు నూరేళ్ళు హాయిగా చిరంజీవులా బ్రతకాలని కోరుకునే ఈ తల్లిదండ్రులు, ఆహా, మిమ్మల్ని చూస్తుంటే ఆప్యాయతలకే అసూయి పుడుతోందమ్మా. ఏమిటండి మీరు చెప్పేది? ఇప్పుడే మీ అబ్బాయి వచ్చి మీ పేరు అర్చన చేయించి వెళ్ళాడమ్మా. వస్తాం పంతులు గారు. మంచిది. వస్తామండి. శుభం. ముద్దు పార్వతి, నీ కళలో నీళ్ళు చూస్తే వాడి కళలో నీళ్ళు వస్తాయి, మీ ఇద్దరి కళలో నీళ్ళు చూస్తే నా కళలో నీళ్ళు వస్తాయి. ఏంటి ఇక్కడ ఆగావు? పదా. డబ్బులు లేవురా. ఏం పర్వాలేదు, ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ కూడా యాక్సెప్టెడ్. నా దగ్గర విజిటింగ్ కార్డే లేదు. క్రెడిట్ కార్డ్ ఎక్కడిది? ఎవరైనా హ్యాండ్ లోన్ ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఆహా, ఆ రోజు థియేటర్ దగ్గర నువ్వు టికెట్స్ తీసుకురావి అంటే పెద్ద హ్యాండ్ ఇచ్చావు కదే, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని లోన్ అడుగుతున్నావు? నువ్వు పప్పే రుబ్బుకుంటావో పచ్చడి రుబ్బుకుంటావో అది మాకు అనవసరం, ఇప్పుడు పార్టీ ఇవ్వాల్సిందే అంతే. సరే, మీరు వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. పప్పు టిఫిన్ తిన్నాక రుబ్బచ్చు, నువ్వు పద. వెళ్ళి కూర్చొని ఆర్డర్ ఇవ్వమంటా, నేను వస్తాను. కానీ పాపం అంతగా రిక్వెస్ట్ చేస్తుంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చుగా. కావాలంటే బిల్ నేను పే చేస్తాను. దాని సంగతి నీకు తెలీదు, అది ఈ హోటల్ని ఈ ఓనర్కే తాకట్టు పెట్టే రకం. ఏం కావాలండి? ఏం కావాలండి? మాట్లాడగా. ఏంటి, నెక్స్ట్ సండే ప్లేట్ కడుగుతానని ఫిక్స్ చేసుకుని వచ్చావా? ఏం కావాలి సార్? నలుగురితో నాగార్జున, 10 మందితో పవన్ కళ్యాణ్, వాళ్ళు ఏం చెప్తే తీసురా. నాకు స్పెషల్ బిర్యానీ, మాకు 2 లస్సి. ఓకే సార్, మీకేం కావాలి మేడం? నాకు స్పెషల్ కుందేలు బిర్యానీ. సారీ మేడం, ఇప్పుడే అయిపోయింది. నీ కోసం దాచుకుని ఉంటావుగా, వెళ్ళి పట్రా. వెళ్ళు. ఓకే మేడం. Oh
అర్థండి. మీ ఫుడ్ కూడా మేమే తినేసాం, ఇక పదండి. వందే మాత్రం అంకుల్. జనగణ మనం కాదు ఏమయ్యా, ఇలా బలాదూరు తిరగటమేనా? చదువు సంజయ్ ఉన్నాయా? బలమే తిరిగినా బలాదూరుగా తిరిగినా హైదరాబాద్ లో బలాదూరుగా తిరిగే వాళ్ళు లిస్ట్ తయారు చేయడం కోసం మేము తిరుగుతున్నాం. అసలు ఈ టైంలో మీరెక్కడికి వెళ్తున్నారు అంకుల్? ఏం లేదయ్యా, ఇంట్లో పని పాట ఏమీ లేదు, సాయంకాలం దాకా సరదాగా అలా తిరుగుద్దామని. అరే రవి, ఆ లిస్ట్ లో అంకుల్ పేరు కూడా ఎంతైంది? దీంతో కలిపి లక్ష. అంకుల్ మీరు బయటికి వెళ్ళండి, మేము లోపలికి వెళ్తాం. అలాగే. నీ చేతితో ఇస్తే కూల్ డ్రింక్ కూడా హార్డ్ డ్రింక్ లో ఎక్కేస్తుంది. అయితే ఆ కూలింగ్ గ్యాస్ ఎట్టుకొని తాగండి, కూల్ అయిపోతారు. ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు, రేపు పెళ్లి సందడి చూడు, దీప్తి భట్నాకర్ లో ఉంటావు. చూడటానికి నా చేతులు ఎటుంది రిమోట్ తప్ప, ఆ ఆపరేట్ సచ్చుడు ఏదైతే అది చూడాలి. ఓకే, నువ్వు మేము బయలుదేరుతాం. ఏ వన్ మినిట్, ఓ చెప్పడం మర్చిపోయాను, రేపు నా బర్త్డే, రేపు ఈవినింగ్ షార్ప్ 6:00 కి మీరంతా రావాలి. ఓకే, 6:00 ఏం కర్మ, మజ రెండు గంటలకు వచ్చేస్తాం. దేనికిరా, ఫోన్ చేసిన వాళ్ళ కంచాలు కడడానిక, దానికి సుస్మిత సేనందులే, నువ్వు పద. బాయ్ అను. దొరికింది దొరికింది, ఒక అద్భుతమైన గిఫ్ట్ దొరికింది. ఏంటా గిఫ్ట్? చెప్తా చెప్తా, నో ఎమోషన్స్. ఏమే సుక్కు, దీన్ని యాంగిల్ లో చూస్తుంటే తాజ్ మహల్ లా ఉంది కదూ. తాజ్ మహల్ ఇదా, కనీసం దాని కలర్ కూడా కలర్ లేదు కదరా. అవుతుంది బాబు గణేష, రెండు అడుగులు వెనక్కేసి మూడు అడుగులు ముందుకే చెప్తా? దానికి బదులు ఒక అడుగు ముందుకేయమని చెప్పొచ్చుగా. ఓరి గూట్లే, నేను చెప్పింది కూడా అదే. సరిగ్గా మనసు పెట్టి చూడు, ఇది బిర్లాటే పుల్లా ఉంది కదూ. హుసేన్ సాగర్ లాగా కూడా కనిపించడం లేదు, టేస్ట్ లెస్ వేస్ట్ ఫెలో, నాస్టీ ఫెలో. బాబు కార్తీక్, దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? నాకు మాత్రం సేమ్ రాయిలాగే కనిపిస్తుంది. ఆ ఛాన్స్ లేదే, అడిగాను కదా అని ఎదవాడేయాలని ఇచ్చావంటే దాంతో కొట్టి చంపేస్తా. ఐడియా. నీకోసం అందరు వెయిట్ చేస్తున్నారు. హాయ్ అను, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు అను. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏమా, ఇంకెవరన్నా రావాలా? అయ్యగారు. ఏంట్రా, వస్తున్నా. అమ్మాయి గారు, మీ ఫోన్ అండి. ఎవరు? ఆ సెంట్ అబ్బాయి అండి. హలో చండి, ఏంటి ఇంత లేట్? ఒకసారి కార్తీక్ ఫోన్ ఇవ్వు. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to me and I know, happy birthday to you.
పంపించింది ఎవరు? ఆ జనరల్ ఇలాంటి మంచి ఐడియాలు మనకే వస్తాయి. మీకు అసలు బుద్ధుందా? ఆట పట్టించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్లో చెప్తే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు నేను ఇక్కడికి ఏ కండిషన్లో వచ్చానో తెలుసా? అది కాదు, ఇంకేం చెప్పద్దు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అరే మీరున్నాను రా, అను ఏదో కన్విన్స్ చేసి నేను తీసుకొస్తాను. ఐఎమ్ సారీ అను, నీ బర్త్డే స్పెషల్గా చేసి నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇలా చేశాం. సున్నితమైన నీ మనసును బాధ పెట్టినందుకు రియల్లీ ఐఎమ్ సారీ. మీరు చేసిన ఈ పనిని ఆఫీసర్లో గ్రహించలేక తొందరపడ్డాను. పాపం చంటి ఎంత ఫీల్ అవుతున్నాడో. అవును, ఒట్టి కేక్ ఏర్పాట్లేనా? గిఫ్ట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఏం లేవా? వాళ్ళ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను ఇచ్చే గిఫ్ట్ నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునేంత విధంగా ఉంటుంది. అది అందుకునే అర్హత నీ ఒక్కదానికే ఉంది. అంత విలువైందా? అయితే ఇచ్చేయ్, కళ్ళు మూసుకో. ఐశ్వర్యరాయిని చూసినట్టు దాన్ని ఓ చూడకపోతే తీసుకెళ్ళి అనుగీయొచ్చు గారా. రే, కోయిలు వసంతంలోనే కూస్తుందిరా, మనసు ఇవ్వటానికైనా మాట ఇవ్వటానికైనా ఓ సమయం సందర్భం రావాలి. అలాగే ఈ చైన్ కూడా. అంత లొయ్యలో పడి కూడా బతికి బయటకు వచ్చాయంటే నిజంగా చాలా గ్రేట్ రా. లేకపోతే ఈ పాటికి ఆడు ఫోటో పెట్టి దానికి దండేసి కొబ్బరికాయ కొట్టి మనం ఎంత బాధపడేవాళ్ళు. ఈ శుభ సందర్భంలో నువ్వు మంచి పార్టీ వాళ్ళు రా అబ్బాయి. పార్టీయా? నేనా? సరే, కూల్ డ్రింక్ పార్టీయా టీ పార్టీయా? అన్నం తినేవాడు ఎవడైనా ఈ టైంలో కూల్ డ్రింక్ పార్టీ టీ పార్టీ అడుగుతాడరా? ఇదేం టైం రా? బీర్ టైం. అంటే బీర్ పార్టీ తప్పదా? తప్పదు. ఎంత? ఎంత? 500 ఇచ్చేయి, తీసుకో. ఇప్పుడు ఈ డబ్బులు పార్టీకే కదా. మరి షూర్? పక్కా? కాన్ఫిడెంట్? లాక్ చేసుకోవాలా? లాక్ చేసుకోరా. ఓకే, ఈ డబ్బు పార్టీకి. అరే అబ్బాయి, ఆ పక్కన కేసు తీరా. అంటే ప్రిపరేషన్ తో వచ్చి సెపరేట్ గా నన్ను పార్టీ అడగటంలో నీ ఉద్దేశం ఏంట్రా? వీళ్ళు తీసుకొచ్చి డబ్బు పెడితే నువ్వు ఇస్తావు ఎవడ్రా నువ్వు? అరే తొందర ఓపెన్ చేయరా. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఆల్రెడీ అమ్మాయికి నువ్వు నెమళ్ళు కోయిలు ఇచ్చేసావు అన్నమాట. నెమళ్ళు కోయిలు అంటే ఏంట్రా? అదేనే, మనోడు లవ్ లో పడ్డాడు, కాకపోతే అమ్మాయికి ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు. అయితే ఫోన్ చేసి చెప్పమను, గ్రాంబెల్ ఫోన్ గానీ పెట్టింది మాట్లాడుకోవడానికే కదా. అసలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమని ఎన్ని రకాలుగా సాధించొచ్చో నీకు తెలుసా? తెలియదు. మీకు తెలిస్తే నేందుకు ఇక్కడ? ప్రేమను సాధించాలంటే 4 వెరైటీస్ ఉంటాయి. సామ, దాన, భేద, దండోపాయ. ఏంటంటరా, ప్రేమ పాటలు చెప్తానని చెప్పి తెలుగు పాటలు చెప్తాడేంటి? చెప్పి నేను చరిత్ర అడుగో బాటలతో కూడా సెట్ కదిలిపోతే లేచి నిలబడా, నిలబడా. ఆయన తాగేస్తున్నాను. అది ఇప్పుడు నచ్చా అబ్బాయిలు నంబర్ 1. రేపు ప్రియా, నువ్వు చీ అన్నా పిగు అన్నా నేనేమీ బాధపడను, కానీ ఒక్క విషయం, నిన్ను ప్రేమించడం లేదు మాత్రం అనొద్దు. నా గుండె తట్టుకోలేదు. కావాలంటే జీవితాంతో నీ బాటా చెప్పు తుడుస్తూ టాటా సెల్ మోస్తూ బతికేస్తాను. ఇది సామా. నంబర్ 2 ఇక్కడ నుంచి ఉంటానే. అమ్మా తల్లి, మా దగ్గర అమ్మా, ఈ అబ్బాయికి జీవికి కాస్త ప్రేమిక్ష పెట్టు తల్లి. చెయ్యి ఖాళీగా లేదు, పక్కింటికి వెళ్ళు. అమ్మమ్మమ్మమ్మమ్మ అంత మాట్లాడకమ్మా, నిన్నే నమ్ముకున్నాను తల్లి. ఇది దాన నంబర్ 3. ఎక్స్క్యూజ్ మీ, అదోసారి ఇస్తావా? హలో మేనేజర్, ఏంటి మన మర్సిడీస్ బెంజ్ ఫ్రంట్ టైర్ బ్లాస్ట్ అయిందా? సెకండ్ హ్యాండ్ 1000 రూపాయలు కమ్మని చెప్పు. ఏంటి టైరా? కాదురా.
కారు. అరే ఏంటి పవన్ కళ్యాణ్ తో పాటు నేను ఫంక్షన్కి వెళ్ళాలా? నో నెవర్, నేను రాని చెప్పేసి. ఏమ్మా? ఏం లేదమ్మా, రితిక్ రోషన్ లంచ్కి లండన్ పిలిచాడమ్మా, అక్కడికి వెళ్తున్నాను నేను. పెప్సీ క్రౌన్ కాంపిటీషన్ విన్ అయ్యావా? ఎగశాలు వద్దు. ఓ థ్యాంక్స్. ఏంటి లారా దత్తని నేను పెళ్లి చేసుకోవాలా? నాన్ సెన్స్, నేను లారా దత్తని పెళ్లి చేసుకోవాలి. క్యాన్సిల్ చేసి మా డాడీ చెప్పు, చెప్పంత పెట్టే ఫోన్ పెట్టే. బయట బయ్, నేను మొన్న అమెరికాకి ఫ్లైట్లో వెళ్తుంటే కిటికీ నుంచి తొంగి చూశాను. మీరు దాబా మీద ఒడియాలు ఆరబెడుతున్నారు. మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అది మీకు ఇష్టమైతే వాట్ యు సే? ఎంత కరెక్ట్గా చెప్పారా నాన్న కన్నా? అరే నా బీర్ కూడా ఇడికిచ్చాడు, ఇది పట్టుకో. ది లాస్ట్ ఐటమ్ దండోపాయం. లవ్ చేస్తున్నావు లేదా చెప్పు. ఇంతకు ముందు ఇదే మాట అన్నందుకు 10 మందిని కస కస కసగా వేసాను. సస్తావా సచ్చినట్టు ప్రేమిస్తావా? నన్ను కాదన్నావంటే నిన్ను గలీలు తీసుకెళ్లి ముఖం మీద వస్తాను. నీకు 2 సెకండ్లు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించు చెప్పు. బాగా ఆలోచించు. ఓకే ఓకే. ఇది ఉపేంద్ర టైపు ఇదంతా విన్న తర్వాత నాకు కూడా ఎవరినైనా ప్రేమించాలనిపిస్తుందిరా. మాకే అభ్యంతరం లేదు, మంచి అమ్మాయిని చూసి ప్రొసీడ్ అయిపోయింది. ఏంట్రా ఈరోజు అస్సలు ఆడవాసనే లేదు. కోడి వాసన గురించి విన్నాం కానీ ఈ ఆడవాసన ఏంట్రా బాబు? అదేరా జంబల హాట్ లేడీస్, వాళ్ళు లేక మొత్తం డ్రైగా ఉంది. ఓహో లేడీస్ వాడే స్ప్రే వాళ్ళ వేసుకొచ్చాను నేను. షేవింగ్ చేసే మగాడివి, ఆడవాళ్ళ స్ప్రే వాడడానికి సిగ్గుగా లేదురా? ఆ స్ప్రే వాడితేనే వాళ్ళు మన అంట పడతారా? ఎవరు నువ్వు బాడీ చూస్తేనే షేక్ వస్తుంది. ఎవర్రా ఈ ప్రియాంక చోప్రా? కాదు లారా దత్తా, యుక్తాముఖి, సుస్మితా సేనా. హాయ్. చంటిగా నీకు భాగ్యలక్ష్మి లాటరీ తగిలింది, వెళ్ళు. అచ్చు తప్పు, జ్యోతిలక్ష్మి బంపడరా. ఇందా చెప్పానుగా లేడీస్ సెంట్ పవర్ ఏంటో ఇప్పుడు తెలిసిందా? ఎస్. హాయ్ హ్యాండ్సమ్. ఎవడడు? యూ నటి. నువ్వేనమ్మా, సిక్కులకుండా రాత్రి కళ్ళకొచ్చి ఆ చిల్లి పనులంటమ్మా. నేను అర్థం కాలేదా? రాత్రి నా కళ్ళకొచ్చి బుక్క తిని మొద్దు పెట్టి అల్లరల్లరి చేశావు. అబ్బా, అది తలుచుకుంటేనే నా ఒళ్ళంతా వన్స్ మోర్ అంటుంది. చావురుగా, రాత్రి నేను ఫుల్గా మందు కొట్టి మా ఇంట్లో పడుకుని ఉంటే నీ కళ్ళకి నేను ఎందుకు వస్తాను? అబ్బా చిలిపి, నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే నీకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. హెల్మెట్ పెట్టుకుని ముద్దు ఎలా ఇస్తావమ్మా? తీసే ఇస్తానుగా. మా యదోల కళ్ళలో ఎన్ని కారణం కొట్టినట్టు ఉంది. వారిని నిన్నటి వరకు యూ సర్టిఫికేట్ సినిమాలాగా ఉండేదానివి, సడన్ గా ఏ సర్టిఫికేట్ సినిమాలాగా మారిపోయావంటే? నా టాలెంట్ అంతా మీకు చూపిద్దామని. నిజంగా నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని మాకు తెలీదు. సరే, ఎలాగూ నువ్వు ఆడదాని అనే నమ్మకం మాకు కలిగింది కాబట్టి మాలో ఎవరినో ఒకరిని లవ్ చేస్తాం. నీకు డిసైడ్ చేసుకోవడం కష్టం అయితే మా అందరి పేర్లు చీటీ మీద రాయి, లక్కీ డిప్ తీస్తాం. మీలో మీకంత సీన్ లేదు కానీ ఒక మంచి మొగని చూడండి రా. ఏంట్రా అలా షాక్ అయి నిలబడ్డారు? సర్లే కానీ నేను అనువాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వస్తున్నారా లేదా? ఏంటి ఇల్లంతా సైలెంట్ గా ఉంది? మేజర్ చంద్రకాంత్ గారు బయటికి వెళ్ళారా? మమ్మీ డాడీ ఫంక్షన్ కి వెళ్ళారు. ఏ డాడీతో ఏమైనా పనా? అది ఏం లేదు, మేము అందరం కలిసి డిసైడ్ చేసుకున్నాం హైదరాబాద్ సికింద్రాబాద్ లో బేవర్స్ కి తిరిగే సంఘానికి ప్రెసిడెంట్ చేద్దాం అనుకుంటున్నా. అబ్బా ఊరుకుంట్రా, ఎప్పుడు జోకులే. ఆ ఏం లేదు, రేపు మనం మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం, నువ్వు మాత్రం రానని చెప్పొద్దు. ఓకే వస్తాను. ఏంటి ఇంట్లో గట్టిగా ఏదో ఏర్పాట్లు జరుగుతున్నట్టునే, నాకేం వద్దు, జస్ట్ కప్పు కాఫీ ఇస్తే చాలు. సరే అది కూడా గ్యాస్ ఉంటేనే. నేనండి
రాత్రి టీవీలో అమ్మోరు సినిమా చూసారండి, ఆగట్టెప్పారండి. నీ దెబ్బ కూడా క్లీన్ మీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు? నీకు చెప్పాలా, ఎక్స్ట్రా చేసామంటే షేపులు మారిపోతాయి. అది కాదండి, అచ్చం ఇలాంటి డ్రెస్ నేను కొందామని. అచ్చా, ఇది ఆడాళ్ళు వేసే డ్రెస్ అమ్మా, నీలాంటి డక్కన్ గాలు వేసారనుకో మాడాలాగుంటావు. అది నాకు కాదమ్మా. మరి మీ బామ్మకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామనా? కాదు, నా గర్ల్ ఫ్రెండ్ కి ఇద్దామని. చూడు, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేసావు. నేనేం చేశాను? డ్రెస్ చాలా బాగుంది అన్నాను. కార్తీక్ నువ్వు బాగు, అతనితో మన గొడవ ఎందుకు? చూడండి, ఈ డ్రెస్ చందన బ్రదర్స్ లో కొన్నాను. అరే, మీ డ్రెస్ కంటే పువ్వు చాలా బాగుంది, నాకు ఇస్తారా? రేయ్, ఫోన్ లేని ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంటి? కార్తీక్ ప్లీజ్, మీకు కావాల్సింది పువ్వేగా, ఇదిగో వెళ్ళండి. వాడు పువ్వు అడిగితే నువ్వు ఇవ్వటం ఏంటి? ఆమె పువ్వు ఇస్తే నీ అబ్జెక్షన్ ఏంటి? మేము జెమిని టెలివిజన్ వారి సాహసం చేరాడింపు కానండి వచ్చామండి. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు, మేము అనుకున్నట్టుగా అమ్మాయి తల్లి పువ్వు మీరు సాధించారు. మీకు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ వారి తరపు నుంచి 1000 రూపాయల గిఫ్ట్ చెక్. థాంక్యూ, వెల్కమ్. సారీ బాస్, థాంక్యూ, ఇట్స్ ఓకే. సారీ మ్యామ్, బాయ్. బాయ్. మీరిద్దరు లవసా? అర్థమైపోయింది, మీరేం చెప్పక్కర్లేదు. ఓకే, మా జెమిని టెలివిజన్ తరపున, మా ప్రోగ్రామ్ తరపున మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఎందుకు? ఈ సందర్భంగా మీరందరూ కలిసి ఓ పాట పాడతారా? వీడు మామిడి కన్నా తీయకున్నది ప్రేమ, ఓరుకల్లు మిర్చి కన్నా ఘాటుకున్నది ప్రేమ, పొంగుతున్న లావా కన్నా వేడిగున్నది ప్రేమ, పొంగుతున్న లావా కన్నా వేడిగున్నది ప్రేమ, ఫ్రిజ్లోని మంచు కన్నా చల్లగా ఉన్నది ప్రేమ. నూజివీడు మామిడి కన్నా తీయకున్నది ప్రేమ, ఊరుకల్లు మిర్చి కన్నా కాటుకున్నది ప్రేమ. నవ్వినప్పుడు గొప్పగున్నది ప్రేమ, నువ్వు నసిగినప్పుడు చప్పగున్నది ప్రేమ, వాటేసినప్పుడు ఒగరుగున్నది ప్రేమ, వదిలేసినప్పుడు చేదుగున్నది ప్రేమ. చూసినప్పుడు మొగగుంది ప్రేమ, చేరినప్పుడు పువ్వుగుంది ప్రేమ, తాకినప్పుడు పిండిగుంది ప్రేమ, తాకినప్పుడు పండుగుంది ప్రేమ. రుచులు ఏకమైన ఏడో రుచి ప్రేమ, ప్రేమ నూజివీడు మామిడి కన్నా తీయగున్నది ప్రేమ, ఊరుకల్లు మిర్చి కన్నా ఘాటుగున్నది ప్రేమ.
బాధ పెంచున్నది ప్రేమ, నీ కౌకిలింతలో సేద తీర్చున్నది ప్రేమ. మనసు పొరలను దిప్పుతుంది ప్రేమ, సిగ్గు తెరలను చింపుతుంది ప్రేమ, గుండె గుబులను మాపుతుంది ప్రేమ, దిండు దిగులను రేపుతుంది ప్రేమ, నవరసాలే ఏకమైన నవీన రసమే ప్రేమ. నుసిగీడు మామిడి కన్నా తీయకున్నది ప్రేమ, ఊరుకల్లు మిర్చి కన్నా కాటుకున్నది ప్రేమ. ఏమే సుస్మిత సేన్, రావులమ్మ గెటప్లో రాడ్స్ వేసి, ఐశ్వర్య గెటప్లో ఐస్ చేసి, అమ్మోరు గెటప్లో హార్ట్అటాక్ తెప్పిస్తావా? నేనేంటో నా కెపాసిటీటో చూపిస్తానే నీ సిస్టర్. అయ్యయ్యో, కరెక్ట్ టైం కట్ చేశాడు సచ్చినోడు. ఇటు జిమ్మడిపోను, ఇటు సేతులు ఇరిగిపోను. అవును, ఈ రాత్రికి సినిమా చూడకపోతే రేపు పొద్దున ఏడేసి వేసుకోవాలబ్బా. సుస్మిత, నాతో పెట్టుకుంటావా? ఈరోజు ఈ సెటప్తో రేపు పొద్దున కల్లా టోటల్గా నీ గెటప్ చేంజ్ అయిపోద్ది. గెటప్ ఇది కొత్తగా వస్తుందా? ఇంతకీ నేను రేపు ఏడేసి వేసుకోలో, నాకే అర్థం కావట్లేదే. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏడైతండి పేపరాడు పాలాడు వచ్చి ట్యాంక్ వచ్చావు? బాబా, అది ర్యాగింగ్ చేస్తూ. ర్యాగింగ్? జాగింగ్ చేస్తూ చూసేలా వచ్చాను. మరి ఒక్కడే వచ్చావండి? బంధుమిత్రులు సపరివారంగా రావడానికి ఇదేమైనా పెళ్లి? అబ్బా వేయలేదు అంకుల్. సరే అను, లోపల ఉంది వెళ్ళు. అవును, ఇంతకీ ఆ లిస్ట్ సగం చేసావు? ఓహో, అదే హైదరాబాద్ అయిపోయింది, సికింద్రాబాద్ బ్యాలెన్స్ ఉంది. థ్యాంక్స్, ఇప్పుడు వెళ్ళు. హాయ్ చంటి. హాయ్. ఒక్కడివే వచ్చావేంటి? మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇది కామన్ డైలాగా? మీ నాన్న కూడా సేమ్ డైలాగ్ అడిగాడు, బెటాలతో రావడానికి మేమైనా మిలిటరీ వాళ్ళమా? సారీ చంటి, నా ఉద్దేశం అది కాదు. అంతా కలిసి వస్తే ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని. ప్లాన్ అదే ఎంజాయ్ వాళ్ళదా? నో, నెవర్. ఏంటి? అది ఏం లేదు. ఓకే, నువ్వు కూర్చో, నేను కాఫీ పంపిస్తాను. అలాగే. కాఫీ తర్వాత తాగొచ్చు. రాత్రి ఇంగ్లీష్ పిక్చర్ చూడలేదా? ఎందుకు చూడలేదంటే, ఆ సినిమాలో డ్రెస్ ఎలాగ వేసుకుంటారా? అలాగే వేసుకుంటే ఊరుకుంటారండి. ప్యాంట్ వేసుకుని ప్యాంట్ పని తీసుకున్నారండి. మంచి పని చేశారండి. మీరు పని చేయండి, ఈ కాఫీ తాగి ఆ డ్రెస్ తీసి, లేదా కుక్కలు అంట పడతాయి. నేను కూడా మిలిటరీలో ఉన్నప్పుడు ఇలాంటి సాహసాలు చాలా చేశాను. ఏంటి మీరు చేసిన సాహసాలు? బోర్డర్ లో ఒక్క పాకిస్తాన్ వాడైనా చంపారా? రిటైర్డ్ అయిన తర్వాత మాత్రం పాకిస్తాన్ పేరు చెప్పుకుని రోజుకో కోడిని చంపుతూ పీతలా పీపాల్ పీపాల్ బీర్లు మాత్రం తాగుతున్నారు. నన్ను అడిగితే మీకు పరమ బీరు చక్ర అనే అవార్డు ఇవ్వాలి. సర్లే, టీవీ చూడు. ఏమండి, మన అమ్మాయి అండి. అమ్మాయి గారు, టీవీలో మీ బొమ్మ వస్తుంది, త్వరగా రండి. వస్తున్నా. మీరిద్దరూ లవసా?
ఏమిటిది? కార్తీక్ అంటే నాకు ఇష్టం, కార్తీక్ నేనంటే ప్రాణం. ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇక నుంచి ఈ విషయం మర్చిపోతే అందరికి మంచిది. డాడీ, డాడీ, ప్రేమించడం తప్పా డాడీ? ఈ భూమి మీద ప్రతి జీవికి పుట్టుకతోనే ప్రేమించే హక్కు, ప్రేమించబడే అర్హత ఉంటాయి. కానీ నువ్వు పుట్టుకతోనే రెండూ కోల్పోయావమ్మా. అంత దురదృష్టవంతురాలు నాన్న. నేను నేను నీ వయసు దాటిచ్చిన వాడినేనమ్మా. నీ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను, తప్పని నేను. అందుకే కూతురి మనసుని అర్థం చేసుకొని కన్న తండ్రిగా మీ మంచి మనసుతో ఆశీర్వదించండి నాన్న. నేను నీ కన్న తండ్రిని కాదమ్మా. అవునమ్మా, నా గుండెలో దాచుకునే నిజం, నీ చిన్న గుండె తట్టుకోలేని నిజం. ఏంటి రజని, అంత అర్జెంట్గా రమ్మని కబుర్ చేశావు? వచ్చేసాను సూర్య. నా ప్రేమని కాదని, నన్ను మా బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న మా వాళ్ళందరినీ వదిలేసి నీ కోసం వచ్చేసాను. రజని, అది కాదు. ప్లీజ్, నాకు ఇంకేం చెప్పద్దు. అర్జెంటుగా మన పెళ్ళి అయిపోవాలి అంతే. నేను చెప్పేది కూడా ఒకసారి విను సూర్య. నేను ఇంకేం విని తెలుసుకోలేదు, మన పెళ్ళి అయిపోవాలంతే. సరే, ఒకసారి మా అన్నయ్య వదిలికి. మీ అన్నయ్య వదిలికి చెప్పొచ్చే వరకు మా అన్న వదిలి లాగరు. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చేలోపే మన పెళ్ళి అయిపోవాలి. మరీ చిన్నపిల్లాళ్ళ అంటే ఒక పిల్లకి తండ్రి నేను ఎంత మాత్రాన? అప్పుడే నన్ను ముసలాడైపోయాను అనుకున్నావా నిన్ను? అబ్బా, ముందు భోంచేయండి. తోటకూర, బీన్స్, క్యారెట్, రసం, ఈరోజు కూడా సేమ్ ప్యాటర్న్ అన్నమాట. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. అవునవును, నిజమే. అక్కడ పేషెంట్ల ఆరోగ్యం డాక్టర్ గారు నేను చూస్తాను, ఇక్కడ డాక్టర్ గారి ఆరోగ్యం డాక్టర్ గారి పెళ్ళాన్ని చూస్తున్నాను అన్నమాట. అవును, తినండి. ఒరే రజనీ, పాప ఏడుస్తున్నట్టు చూడు. హలో, వాట్? ఓకే ఓకే. ఏమైందండి? గోదావరి ఎక్స్ప్రెస్ కి యాక్సిడెంట్ అయిందంట రజనీ. రజనీ, ఎప్పుడు వస్తాను? మళ్ళీ ఎప్పుడు వస్తారు? చెప్పలేను ఎప్పుడు వస్తానో ఏమో. రజనీ, నువ్వు పాప జాగ్రత్త. బాయ్. శివరామ్,
నువ్వేంట్రా నువ్వేంటి ఇక్కడ? ఫ్యామిలీతో ఇదే ట్రైన్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంటే యాక్సిడెంట్ ఎదురా. అవతల నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు ప్లీజ్ వాడికి. డోంట్ వరీ పద. ఎరా ఏమంటున్నాడు మీ అబ్బాయి? ఇప్పుడు ఓకేరా? సమయానికి దేవుడల్లి వచ్చి కాపాడే ఉన్నాయా, లేకపోతే వాడి గతి ఏమై ఉండేది? మరేదాని అమ్మ, నా డ్యూటీ నేను చేశాను. డ్యూటీ ఏంట్రా? నా బిడ్డను కాపాడావు రై, నీ రుణం తీర్చుకునే అవకాశాన్ని ఈ జన్మలోనే నాకేవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఊరుకోరా, మన ఇద్దరి మధ్య రుణాలు అనుబంధాలు ఏమిటి? రై నేను చెప్పడం మర్చిపోయాను, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చి 5 రోజులు అయిందిరా, ఈరోజు బయలుదేరుతున్నాను. రై ఇలా యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్లుగా కలవటం కాదు, రెగ్యులర్గా కలుస్తుండాలి. ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఇవ్వరా. ఉంటానమ్మా, నమస్తే. రై బాయ్ రా. రజని, రజని, అరే 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 ఏంటమ్మా, ఎందుకు అమ్మేదమ్మా, అమ్మ ఎక్కడికి వెళ్ళిద్దిరా, కూర్కో. రజని, రజని, పోలీస్ స్టేషన్. హలో, లేవండి. ఏంటో ఇదంతా? తప్పు చేశాను అన్నయ్య, ఆ రోజు నీ మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ శిక్ష. ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారే, ప్రేమలో కూడా ఇంత మోసం ఉంటుందా అన్నయ్య? అన్నయ్య దీనికి తల్లి ఎలాగూ లేదు, తండ్రి నేనున్నా లేనట్టే. అవునన్నయ్య, నాకెంతకాలం శిక్ష పడుతుందో నాకే తెలియదు, అసలు బ్రతుకుతానో లేదు. ఒరే బ్రతుకుంటే మళ్ళీ వచ్చి దీన్ని చూసుకుంటాను అన్నయ్య, అప్పటి వరకు దీనికి తల్లిదండ్రులు మీరే. అన్నయ్య నాకు మాట ఇస్తావా? చెప్పరా. తల్లిని చంపి నీ తండ్రి జైల్లో ఉన్నాడని దీనికి ఎప్పుడు చెప్పకన్నయ్య, అలాగని మాట. అలాగేరా. మంచు కరిగితే నీరుగా మారుతుంది, ప్రేమ తరిగితే మోసంగా మారుతుందని తెలుసుకున్నాను. అలాంటి ప్రేమ లేడని నా కూతురు మీద పండి కన్నయ్య. ఇలా తనకు వరం దొరుకున్న ప్రేమ మీ తండ్రి జీవితానికి శాపంగా మారింది. ప్రపంచంలో ప్రేమ అనేది ఉట్టి త్రాషని, వయసులో పుట్టే ప్రేమ కేవలం ఆకర్షణే బలమైన నమ్మకానికి వచ్చాడమ్మవాడు. ఈ విషయాలన్నీ నీతో చెప్పనని వాడి మాటిచ్చాను, చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి తప్పలేదు. ఏ ప్రేమ అయితే తన జీవితాన్ని నాశనం చేసిందని వాడు అనుకుంటున్నాడో అదే ప్రేమ ఇంకో కొత్త జీవితాన్ని ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు. మనిషి అనుభవాలను బట్టి అభిప్రాయాలు మారుతుంటాయి. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా, నీ పెంపకం వరకే నా బాధ్యత. ప్రేమ పెళ్లి విషయంలో మాత్రం కేవలం ప్రేక్షకుండే. ఈ విషయం మీ నాన్న తెలిస్తే మన ఇద్దరిని చంపి మళ్ళీ జైలుకెళ్తాడు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేనమ్మా.
కృష్ణ శాస్త్రిలో భావగీతమై హుసేను గీసిన కావ్య చిత్రమై కృష్ణ శాస్త్రిలో భావగీతమై హుసేను గీసిన కావ్య చిత్రమై ఇంటి పాటల ఎలమావి తోటల ఇంటి పాటల ఎలమావి తోటల నీరెండ బొద్దుల్లో నాగుండే కొమ్మల్లో వాలాలే కన్నే చిన్ని సిరిసిరి చిలక కృష్ణ శాస్త్రిలో భావగీతమై హుసేను గీసిన కావ్య చిత్రమై
అబ్బా చామదంపల పులుసు అద్భుతంగా ఉంది అన్నయ్య. నీకు ఇష్టమని అను స్వయంగా చేసిందిరా. థ్యాంక్స్ అన్నయ్య. ఇంతకాలం నా కూతురు ఎలాంటి వాతావరణం పెరుగుతుందోనని చిన్న ఫీలింగ్ ఉండేది, కానీ అది మీ ఇద్దరు పెంపకంలో నిజమైన ఆడపిల్లలా పెరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అను నీకే కాదయ్యా, మాకు కూడా కూతురే. నిజమే వదిన, మా అన్నయ్య అనుని నా కూతురులా కాకుండా తన కూతురులా పెంచాడు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంట్రా? ఇక నుంచి అను బరువు బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను, అను పెళ్లి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటాను. మీరిద్దరూ త్వరలోనే నా కూతుర్ని పెళ్లి కూతుర్లా చూస్తారు. రండి సార్, వెల్కమ్ మేడం. ఇది జపాన్ మోడల్ సార్, ఇది సింగపూర్ మోడల్ మేడం. చాలా బాగుంది. ఇది ప్యాక్ చేయించండి. ఓకే, అలాగే. ఎంతండి? 12,000. సూర్యా, రే ఏ సూర్యా, ఏమైపోయావురా? ఏయ్ మన సూర్యవే. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రే, ఆ యాక్సిడెంట్ తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను రా, బట్ ఇన్ఫర్మేషన్ దొరకలా. నేనేమో 10 ఇయర్స్ బ్యాక్ వైజాగ్ నుంచి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాను. నా సంగతి సరే, కానీ నీ సంగతి ఏమిట్రా? గతాన్ని మళ్ళీ గుర్తు చేసినందుకు సారీరా. జరిగిందంతా ఓ పేడకలగా మర్చిపోమని చెప్పడం తేలికే, కానీ మర్చిపోవడం కష్టం. సూర్య, ఎదుటి మనిషి గురించి ఎప్పుడూ మంచిగా ఆలోచించే నీకే ఇలా జరగటం చూస్తుంటే ఆ దేవుడు ఎంత శాడిస్టా అనిపిస్తుంది. జరిగిపోయింది ఏదో జరిగిపోయిందరా, వదిలే. అవును, ఏడు ఎక్కడ నీ కొడుకు? కాలేజీకి వెళ్ళాడు రా. రై శివ, అత్యాశ అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగటం కాదురా, ఆడ్రే. ఏం లేదురా, నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోగలవా? చెప్పరా, మన స్నేహాన్ని బంధుత్వంగా మర్చుకున్నావా? ఎంత మంచి ప్రపోజల్ పెట్టావురా, నాకు ఇప్పటిదాకా ఈ ఆలోచన రాలా. సూరే, నువ్వు మా వాడి ప్రాణాలు కాపాడావు, నాకు ఎంతకంటే హ్యాపీ ఇస్తుంది, ఏముంటుంది చెప్పు. రేపే మీరిద్దరు మా ఇంటికి మీ అబ్బాయిని తీసుకుని లంచ్కి రావాలి. లంచ్ ఏంట్రా, బ్రేక్ఫాస్ట్గా వచ్చేస్తాం. వెళ్ళొస్తానమ్మా. మంచిదన్నయ్య. అను అమ్మాను, బయలుదేరదామా? రై, ఇన్నాళ్ళ తర్వాత నేను చూడటం, మన స్నేహం బంధుత్వంగా మారబోటం చాలా హ్యాపీగా ఉందిరా. బలేవాడిరా. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఉంటానరా. ఉంటానరా. రేపు లంచ్కి వచ్చేస్తాను రై. బాయ్ అమ్మడో, బాయ్. అరే, వీడు ఒక క్షణం ముందు చుండు బాగుండేదే. వాళ్ళు ఎవరు డాడీ? వాళ్ళు ఎవరైతే నీకెందుకు, కానీ రేపు నువ్వు కాలేజీకి వెళ్తావా? రేపు చిరంజీవి సినిమా రిలీజ్, నువ్వు 1,000 రూపాయలు ఇచ్చినా నేను వెళ్ళను. తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? రేపు నీకు పెళ్లి చూపులు, మనం ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళుతున్నాం. సారీ నాన్న, నాకు ఆల్రెడీ ఓ అమ్మాయితో ప్రేమ చూపులు అయిపోయాయి. నోరు మోయ్! ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకుంటానని నేను వాళ్ళకి మాటిచ్చాను. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. మీరు మాట్లాడతాను. తప్పురా కన్నా, అలా అనకూడదు. ఆ పిల్ల తండ్రి నీ ప్రాణాలు కాపాడిన మనిషిరా. అయితే నేను అతని కోసం నా లవ్ని సాక్రిఫైస్ చేయలేను. మా కోసం చేయాలి. ఏమండి? రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు అమ్మాయి ఇంటికి మనం వెళ్తున్నాం, రెడీగా ఉండు. Thank you.
హలో హలో అరే మాట్లాడరా హలో ఏడియట్స్ ఎవరా ఫోను ఎవరో చెత్త రాంగ్ నెంబర్ అనే అబ్బా అను ఫోన్ చూడరా హలో హలో అను నేను కార్తీక్ ని మాట్లాడుతున్నా రండి ఏంటి లేటు ఇదేనా రావటం లేదురా నిన్నే వచ్చి బయట గూర్ఖా వేషంలో ఉన్నా ఇంకా మారలేదమ్మా రాకే ఏమైనా రావురా నమస్తే అన్నయ్య మా ఫ్రెండ్ శివరామ్ ఆయన కూర్చోండి మా వాడు ఎప్పుడు మీ గురించి చెప్తుంటే ఏమిటి బ్యాడ్గానా రే ఇంతకీ మలుడేడయ్యా ఏదో స్పెషల్ క్లాస్ ఉందని కాలేజీకి వెళ్ళాడరా అయినా తాడి కట్టేప్పుడు వాడు కావాలి కానీ ఇప్పుడు ఎందుకురా ఏ ముందు నువ్వు కట్టించుకుంటావా ఏంట్రా చోకులు సుస్మిత కాఫీ బెటరా మీరు మాట్లాడుతుండే నేను ఇలా అమ్మాయిని తీసుకొస్తాను ఓకే రాత్రి సడన్ గా నువ్వు ఫోన్ పెట్టేయడంతో ఎంత బాధపడ్డానో తెలుసా అసలు ఏమైందను నువ్వు అలా మౌనంగా ఉంటే నేను భరించలేను ప్లీజ్ మాట్లాడను ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఇంట్లో దూరి నా కూతురు బెడ్రూమ్ లో ఈ పెళ్లి జరగదు ఎందుకు జరగదురా నువ్వే కానీ కూతురు నా కోడలుగా చేసుకోమని బతిలాడింది వీళ్ళిద్దరి కోసమే కదా ముహూర్తాలు పెట్టుకోవటం మరి ఇప్పుడు అభ్యంతరం ఏంటి వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి అంటే ప్రేమించుకోవటమేనా వాళ్ళు చేసిన తప్పు తప్పో ఒప్పో నాకు అనవసరం ఈ విషయంలో దేన్నైనా వదులుకుంటాను అయితే ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న స్నేహాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధమేనా ప్రేమ అనే విషయంలో దేవుని కూడా ఎదుర్చడానికి వెనకాను గెట్ లాస్ట్ అగో కొడుకు స్పెషల్ క్లాస్కి వెళుతున్నాడో సైట్ కొట్టడానికి వెళుతున్నాడో తెలుసుకోవాలరా కనగానే సరిపోదు ఎంత కోపం వస్తే మాత్రం మన కళ్ళ ముందు ఇలా కొట్టడం ఏంటండి ఇంకా నయం ఆ సమయానికి వాడి చేతిలో ఏ కత్తో కర్రో లేనందుకు సంతోషించు ఏంట్రా సినిమాకి వెళ్దాం అనుకోవడానికి రెడీ కాలేదు ఏంట్రా దెబ్బలు ఏంట్రా చదువుకోని రాని కాలేజీకి పంపిస్తే సినిమాలు షికారులు ప్రేమలు కావచ్చా మీకు ఏమైంది అంకుల్ మీ ఫ్రెండ్ చేసిన వెధవ పనికి ఈ రోజు నా ఫ్రెండ్ ముందు నా పరువు పోయింది తెలుసా అంత పరుపై పని ఆడేం చేశాడు ఏం చేశాడని మెల్లగా అడుగుతావేంటయ్యా ఎంత ప్రేమించిన అమ్మాయి అయితే మాత్రం నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్ళి సరసాలాడుతుంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకోడు అందుకే మా కళ్ళ ముందే వాడిని సాగుబాతున్నా చూస్తుండిపోయావా కానీ ఏమి చేయలేకపోయాం చిచ్చి వీడికి జన్మలో పెళ్లి కాదు అంకుల్ మీ పెద్దరికాన్ని నిలుపుకోవాలంటే వాళ్ళిద్దరిని ఒకటి చేసి పెళ్లి చేశారా సరేసారు లేదా వాళ్ళిద్దరిని రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి పెళ్లి చేసే కెపాసిటీ మాకుంది మేము కాలేజ్ స్టూడెంట్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలం రే కార్తీక్ రావు కాలం వచ్చినట్టున్నా రేపు కాలేజీ కలుద్దాం బాయ్ అను ఏమిటమ్మా ఇది పసిపిల్లలాగా ప్రేమించడం తప్ప ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం తప్ప అసలు నేను చేసిన తప్పేంటి ఎలాగైనా నాన్న నువ్వే ఒప్పించాలి చూడమ్మా వాడు చేస్తున్న తప్పని నేను చెప్పలేను ఎందుకంటే అది వాడికి అనుభవం నేర్పిన పాఠం అలాగని ప్రేమించడం తప్పని వాళ్లగా మూర్ఖంగా వాదించడం లేదు కొన్ని ప్రశ్నలు
జీవితంలో ప్రశ్నలుగానే మిగిలిపోతాయి, వాటి సమాధానం కాలమే చెప్తుంది. చూడండి, ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళ మనసులోనూ ఉంచుకోండి. అన్నయ్య, ఇన్నాళ్ళు నా కూతుర్ని పెంచావు, పెద్దదాన్ని చేసావు, దానికి చదువు సంస్కారం నేర్పావు, ఇంత దాన్ని చేసావు, దానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అది కాదు, దాని పెళ్లి విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు, మీ పెద్దరు కని పోగొట్టుకోవద్దు. నువ్వు గుండె పైలలా ఏడ్చినా నా గుండె కరగదు. చూడు, నీ పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో నాకు బాగా తెలుసు. రేపే నీ పెళ్లి చూపు. రే కార్తిక్, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? అను వాళ్ళ ఫాదర్ వేరే సమాధానం చూస్తున్నాడు. రై, అలా చేయడానికి వీలేదురా. నీ పెళ్లి జరిపించడానికి మేము ఏం చేయడానికి సిద్ధమే. రై, వెళ్దాం పదండి. ఆగండ్రా, నా ప్రేమ గొప్పదో అతని మొండితనం గొప్పదో నేనే తెలుసుకుంటాను. హలో. హలో అను, నేను చెట్టి మారుతున్నాను. కార్తిక్ యాక్సిడెంట్ అయింది, మెడిసిన్ హాస్పిటల్లో ఉన్నాడు, తొందరగా వచ్చి. యాక్సిడెంట్లో పెద్ద ఫిజికల్ అటెంప్ట్ ఏమీ కాలేదు, బట్ చెప్పండి డాక్టర్, చెప్పండి. ఆ వెహికల్ అద్దం ముక్కలు కళ్ళలో గుచ్చుకోవడం వల్ల చూపు కోల్పోయాడు. మన మొదటి పరిచయం నీకు గుర్తుందా? సినిమా టికెట్ కోసం కళ్ళు లేవని అబద్ధమాడాను. నీ బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వాలని, నాకు యాక్సిడెంట్ అయిందని నా ఫ్రెండ్స్తో ఫోన్ చేయించాను. పైన తదాస్తు దేవతలు ఉంటారంటారు, బహుశా వాళ్ళు తదాస్తను ఉంటారు, అందుకే ఇలా జరిగింది. నేను కార్తిక్ ఒకరినొకరు ప్రేమించుకున్నాం, దయచేసి మమ్మల్ని విడదీయకండి అన్న. ఏయ్, ఇంకా గుడ్డెడతో ప్రైవేటా నీకు? అతని అంతం చూసా ఆకర్షణలో పడో ప్రేమించలేదు. ఈరోజు చూపు లేదని మానేయడానికి అతని మంచి మనసు చూసి ప్రేమించాను. స్టిల్ ఐ లవ్ హిమ్ నాన్న, ఐ లవ్ హిమ్. అదిరా నిజమైన ప్రేమ అంటే నీ జీవితంలో ఏదో జరిగిందని ప్రేమనే తప్పటం నీ అవివేకం. మనిషికి మనిషికి మధ్య పుట్టే ప్రేమ అశాశ్వతం, మనసుకి మనసుకి మధ్య పుట్టే ప్రేమ శాశ్వతం. వాళ్ళిద్దరి మనసులు అంత బలంగా పెరివేసుకున్నాయి, ఇక వాళ్ళని విడదీయటం ఎవరి వల్ల కాదు. పూలకి పరిమళం లాంటిదో మనిషి కేటలాడితే వాళ్ళిద్దరిని ఒకటి చేసి మీ కేటలు నిలబెట్టుకోండి సార్. రేయ్, నా సర్వీసులో ఎంతో మంది సైకో పేషెంట్లను ట్రీట్ చేశానరా, కానీ నీ మనసుతో ఏమిటో ఇంతవరకు నాకు అర్థం కావట్లేదు. చిచి, ఒకప్పుడు నువ్వే నా కొడుకు ప్రాణదానం చేశావు, ఇప్పుడు ప్రేమదానం కూడా చేయరా? నాన్న, మంచి భార్య అంటే ఏంటో మీరు నాకు చెప్పారు, గుర్తుందా? భర్త విజయాల్లో వెనకుండేది, కష్ట సుఖాల్లో పక్కనుండేది, భర్త కోసం ఎప్పుడు ఎదురు చూసేది,
అలాంటి మంచి భార్యను కావడానికి నాకు అవకాశం కల్పించండి నాన్న. ప్రేమను మోసం చేసిన ఆడదాన్ని చూశాను. ప్రేమ కోసం అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా తన సర్వస్వాన్ని దారపోయడానికి సిద్ధపడ్డా ఇంకో ఆడదాన్ని చూస్తున్నాను. ఒకరు నా భార్య, ఇంకొకరు నా కూతురు. అలాంటి దాన్ని కడుపున కడిగిన ముత్యం లాంటి మనసు కలిగిన నువ్వు పుట్టటం గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇన్నాళ్ళు ప్రేమ మీద నాకున్న అపనమ్మకాన్ని పోగొట్టి నమ్మకాన్ని కలిగించావు. నేను నమస్కారం చేస్తుంది నీకు కాదమ్మా, నీ ప్రేమకి. నీ కళ్ళతో అతనికి ప్రపంచాన్ని చూపించు.